అంటే ప్రిడిక్టబుల్ బయ స్టోరీ అయితే ప్రిడిక్టబుల్ మొత్తం కూడా యా మాటలు లేవు మాట్లాడు గోటాలు లేవు ఒక్క మాటలో పక్కా కమర్షియల్ సినిమా ఎలా ఉంది బయ పక్కా కమర్షియల్ పక్కా హిట్ బ్రో సినిమా చాలా అంటే ఫుల్ లెంత్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట మెయిన్ గా నేను హీరో కంటే ముందు డైరెక్టర్ గురించి చెప్తా మారుతి గారికి చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ పడింది అంటే భలే భలే మొగాడే చూసాం కదా మనకు అప్పుడు పడ్డ హిట్ మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే ఈ రోజు పడింది భయ గోపిచంద్ యాక్టింగ్ మాత్రం అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇంకా ఎస్పెషల్లీ రాజశేఖర్ చెప్పాలి రాజశేఖర్ అసలు యాక్టింగ్ అసలు మామూలుగా చేయలేదు అంటే ఇప్పటి వరకు చూసిన ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా మొత్తం ఓవరాల్ కామెడీ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట మూవీ అండ్ ఫాదర్కి ఈ గోపిచంద్కి మధ్య రిలేషను సో వాళ్ళిద్దరు కూడా లాయర్ క్యారెక్టర్స్ ఉంటాయి సో వాళ్ళిద్దరి మధ్య ఒక కేసు గురించి ఎలాంటి డిస్కషన్ జరుగుద్ది అండ్ దాని తర్వాత మనకి గోపిచంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ చూస్తే మనకి ఒక కమర్షియల్ అనిపిస్తుంది కానీ ఆ కమర్షియల్ నుంచి నాన్ కమర్షియల్కి ఎలా వెళ్ళాడు అసలు ఏమైంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ప్రిడిక్టబుల్ బయ స్టోరీ అయితే ప్రిడిక్టబుల్ మొత్తం కూడా మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కదా స్టోరీ మొత్తం ప్రిడిక్ట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎంటర్టైనింగ్ పరంగా ఇప్పుడు మనం భలే మొగాడిగా ఎలా ఉంటుంది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇది కూడా అంతే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ పక్కా కమర్షియల్ పక్కా హిట్ బ్రో బాగుంది సినిమా అండ్ బీజిఎం ఎస్పెషల్లీ బీజిఎం చాలా బాగుంది సాంగ్స్ అయితే ఒక రెండు బాగున్నాయి రెండైతే నాకు చాలా బాగా అనిపించింది సో మూవీ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి మంచిగా ఈ మూవీ చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోవచ్చు బాగుంది బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ పక్కా కమర్షియల్ భయ్యా సినిమా అయితే సూపర్గా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా కామెడీ ఉన్న సినిమా ఇది ఫ్యామిలీ జనాలకి ఆడియన్స్కి నచ్చే సినిమా ఇది దీంట్లో ఫాదర్ అండ్ సన్ ఎఫెక్షన్స్ సూపర్గా ఉన్నాయి సినిమా వచ్చేసి ఇక స్టార్టింగ్లో ఫాదర్ సన్నేమో సపోర్ట్ చేస్తుంటాడు కానీ సన్ గోపిచంద్ చేసే కొన్ని నెగిటివ్ థాట్స్ వల్ల ఆయనకే రివర్స్లా కేసు పెడతారు ఈ కోర్ట్ సీన్స్ సూపర్ ఉన్నాయి ఫాదర్కి సన్కి మధ్యలో జరిగే సత్యరాజ్కి మరియు గోపిచంద్కి జరిగే సన్నివేశాలు సూపర్గా ఉన్నాయి ఇక రాజకన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు భయ్యా గ్లామర్ డోస్ సూపర్ ఉన్నది ఇక యాక్టింగ్ సూపర్ ఉన్నది ఇక ఆమె కామెడీ పంచులు అయితే ఇక కట్టి పడేసింది జనాల్ని అందరూ ఇక నా ఈలలు గోలలు వేస్తారు ఆమె కనబడగానే ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు భయ్యా సూపర్గా ఉన్నది చిన్నపిల్లలు కూడా వచ్చి చూడవచ్చు పక్కా కమర్షియల్ అంటే ఇక పక్కా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ ఇది సాంగ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదబ్బా ఇక అందులో ఉంటుంది అందాల రాసి అని సాంగ్ బాబా ఏముందో ఆ సాంగ్ మేకింగ్ అండ్ వీడియో తీయడం అసలు సూపర్ ఉంది భయ్యా బీజం ఇంకా సూపర్ భయ్యా ఇక బీజం ఇక బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే గోపిచంద్ గారు చెప్తారు అది నితిన్ జయం మహేష్ నిజం మా డార్లింగ్ ప్రభాస్ వర్షం అని ఇక డైలాగ్ ఉంటుంది అప్పుడు వస్తుందబ్బా బీజిఎం బ్యాక్గ్రౌండ్ ఇక ఎలివేషన్స్ సూపర్ భయ్యా మాటలు లేవు మాట్లాడు గోటాలు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్గా నేను 4 ఇస్తా భయ్యా దగ్గర సూపర్ ఉంది భయ్యా అందరూ వచ్చి చూడండి ఆడియన్స్కి మస్తు కనెక్ట్ అవుతుంది ఇక ఆయన మార్క్ చూపించుకున్నారు మారుతి గారు డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో ఇక ఆయన మార్క్ చూపించుకున్నారు ఇక కామెడీ ఎలివేషన్స్ కామెడీ అండ్ లవ్ ఏదో ఒక సినిమాలో ఆయనది ఇక ఫాదర్ ఎమోషన్స్ లేకపోతే లవ్ ఎమోషన్స్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అది ఇక దానికంటే ఇక పిచ్చి లెవెల్స్ పైకి అందరు చూడొచ్చు భయ్యా పక్కా కమర్షియల్ మూవీ ఇక ఆడియన్స్ చిన్న పెద్ద ఏ హీరో మా హీరో ఈ హీరో అని ఏం లేదు అందరూ వచ్చి చూడవచ్చు ఇక ఇది